తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ రాష్టమంతటా 31 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకు మంజూరు చేసిన వైసీపీ ప్రభుత్వం గోకవరం గ్రామంలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తక్కువ ధరలకే ఇస్తున్న భూములను ప్రభుత్వం తీసుకోవడం మానేసి ఎక్కడో ఎక్కువ ధరలకు అమ్ముతున్న భూములను ఎందుకు తీసుకుంటున్నారని ఎంపీపీ ప్రశ్నించారు. 1400 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరైనప్పటికీ కేవలం 600 మందికే తంటికొండ గ్రామానికి వెళ్లే దారిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని అన్నారు. ఇల్లు లేని పేద ప్రజలకు మాత్రం ఇళ్ల స్థలాలు డిసెంబర్ నెల లోపల ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల్లో రాజకీయాలు చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం గోకవరం మండలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వని సందర్భంగా మీ అందరినీ పిలవడం జరిగింది. మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు 31 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ మన గోకవరం మండలంలో 1400 ఇళ్ల స్థలాలకి 600 ఇళ్ల స్థలాలు ఇచ్చారు, 800 ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అవి 600 ఇచ్చిన దగ్గరే ఇవ్వమని మేమేమో కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కోరుతున్నాం. కానీ అవి ఆఫ్ చేస్తున్నారు. దేనికి ఆఫ్ చేస్తున్నారో తెలియదు. గడప గడపకే కార్యక్రమానికి మేము వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇళ్ల స్థలాలు లేకపోతే మేము ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా స్పందించి లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. గోపిపై నేను ఇళ్ల స్థలాల గురించి 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము. అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని నేను బాధపడుతున్నాను. దీనికి నేను నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అలాగే రైతులు లబ్ధిదారులు అందరూ కూడా మా వెనకాల రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మా ఎంపీపీ గారు ఎంతో బాధపడుతూ చెప్పిన విషయాలు ఎందుచేతనంటే ఇళ్ల స్థలాల విషయంలో 2 సంవత్సరాల నుంచి మేము తిరగని నాయకుడి దగ్గరికి లేదు, ఎమ్మెల్యే గారి దగ్గరికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, మిథున్ రెడ్డి గారి దగ్గరికి, చెల్లుబోయిన వేణు గారి దగ్గరికి 2 సంవత్సరాల నుంచి మా గోకవరంలో 1400 మంది స్థలాలకు గాను 600 మందికి తండ్రికొండకి వెళ్ళే దారిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ పక్కనే 800 మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పేసి అని మేము 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మేము అక్కడ ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు అక్కడ కోల్డ్ ఫార్మ్ ఉందని చెప్పి సాక్షి ఇప్పిస్తున్నారు. ఎందుచేతనంటే ఆల్రెడీ 600 మందికి ఇచ్చిన దగ్గర కోల్డ్ ఫారాలు ఉన్నాయి. కానీ మరి 600 మందికి ఇచ్చిన లబ్ధిదారుల దగ్గర 800 మందికి ఇచ్చేటప్పటికి కోల్డ్ ఫారాలు అంటున్నారు. మరి మేము అదే ప్రశ్నిస్తాం. 600 మందికి లేని కోల్డ్ ఫారాలు 800 మందికి వచ్చేటప్పటికి ఎందుకు ఇబ్బందిగా మారింది, ఇది ఎవరి వల్ల ఇబ్బందిగా మారింది అన్న సమస్యను మేము మరి ఈ రోజున మరి వీడియో మిత్రులందరికీ కూడా పత్రికా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ విషయం ఎందుకు ఆగింది, ఎందుకు అవుతలేదని. దీని ప్రకారం మా ఎంపీపీ గారు చెప్పినట్టుగాను మరి 15 రోజుల్లో కానీ ఈ సమస్యకి పరిష్కారం కాకపోతే మేము నిరాహార రైతులు లబ్ధిదారులతో కలిపి మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుగా అధికారులందరికీ అల్టిమేట్ చేయడం జరుగుతున్నది.